పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి మా డైరెక్టర్ గారు వేణుగారికి డైరెక్టర్ గారు అన్నా లేకపోతే మామూలుగా వేణుగాడు అంటే వేణు నేను చాలా సినిమాలు యాక్ట్ చేసాం వీడిద కొన్ని యాక్ట్ చేస్తున్నప్పుడే అన్న ఈ షార్ట్ కరెక్ట్ కాదు అనేవాడు అరే మన పని ఏంటి యాక్టింగ్ వచ్చాం అది చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు కాదండి అనేవాడు సార్ నేను డైరెక్టర్ పిలిచేవాడిని పిలిచి ఏదో అంటున్నాను చూడండి కొంచెం చేద్దాం సార్ అనేవాళ్ళు వాళ్ళు అట్టాగా అనుకోకుండా ఒకరోజు అన్న నేను డైరెక్షన్ చేస్తున్నాను అవునా ఓ వెరీ గుడ్ రా నిర్మాత ఎవరు దిల్ రాజు గారా దిల్ రాజు గారా షూరా షూర్ అన్న హీరో దర్శి హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్టు తను మాతో చాలా సినిమాలు చేసింది అండ్ ఏంటంటే వీడి మీద ఉన్న నమ్మకం అది దిల్ దిల్ రాజు గారికి చేయగలడు అనే నమ్మకం ఆయన ఇంకోటి ఏంటంటే చిన్న సినిమాల్లో ఇది బాహుబలి చిన్న సినిమాల్లో ఇది బాహుబలి ఆయన ఇంకోటి ఏంటంటే కమెడియానికి ఇది ఫస్ట్ హిట్ సినిమా వేణుకే అది ఒకప్పుడు ఇప్పుడే తమ్ముడు హరీష్ చెప్పాడు శంకరాభరణం సినిమా చాలామందికి ఇక్కడ చూసే ఉంటారు ఆ సినిమా గురించి తెలుసు రిలీజ్ అయిన వారం దాకా థియేటర్లో ఒక మనిషి లేడు ఇది చంద్రమోహన్ గారు ఆలీతో సరదాగా షోలో వచ్చినప్పుడు చెప్పారు అలాగే నిర్మాతగా ఎందుకంటే ఆ సినిమా తర్వాతనే సీతాకోక చిలుక సినిమా అనౌస్ చేశారు వాళ్ళు అనుకున్నారు ఏంటి సినిమా పెద్దగా ఎవరు చూస్తలేదు ఆపేలా అనుకున్నారు సీతాకో చిలుక అట్లాంటిది ఈరోజు ఇండస్ట్రీ చరిత్ర ఉన్నంత వరకు సినిమా గురించి మాట్లాడుకుంటారు అలాగే వేణుకి ఈరోజున ఈ సినిమా నమ్మకం బలగం తను దర్శి అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లు అలాగే ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు ఆయన మీ సాంగ్ చూశాను సార్ సినిమా ధమాకా నేను నిర్మాతకి ఏం చెప్పానంటే సార్ ఈ సినిమా ఈ సినిమాకి ఈ ఒక్క సాంగ్ చాలండి అన్న స్పెయిన్లో తీశారు కదా ఆ సాంగ్ నిజంగా ఈ చిన్న సినిమాకి మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్సు ఇట్లాంటి డైరెక్టర్కి సపోర్ట్ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది చిన్న సినిమా బాగుంటుంది మీరు బాగుంటారు మేము బాగుంటాం అలాగే మా నిర్మాత జలరాజు గారు కూడా బాగుంటారు మా డైరెక్టర్లు బాగుంటారు సో చిన్న డైరెక్టర్ చిన్న హిట్ ఇచ్చినందుకు డెఫినెట్గా ఇతను ఎవరు చిన్న సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు వాడిని పిలవండి అంటారు గ్యారంటీగా వాళ్ళు ముగ్గురితో మీరు వర్క్ చేయబోతున్నారు వీళ్ళే కాదు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డైరెక్టర్లతో మీరు వర్క్ చేస్తారు రెడీగా ఉండండి మంచి ఐటమ్స్ అన్నీ కొనుక్కొని రెడీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఎంతో అద్భుతమైన అవకాశం ఎందుకంటే నన్ను తను సినిమా చూడడానికి రమ్మన్నాడు సో అనుకోకుండా మా ఆవిడి కాల్ జారి పడిపోయింది అందుకోసం నేను సినిమా రాలేదు డెఫినెట్గా నేను సినిమా చూస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది చెప్పడం మర్చిపోయాను ఇందాక చెప్పాలి ఖచ్చితంగా దెన్ బిఫోర్ సినిమాలో ఉన్న అందరు టెక్నీషియన్లకి నేను ఓన్లీ బీమ్స్ అండ్ శ్యామ్ గురించి మాట్లాడా మీరు ఈ సినిమాలో పని చేసిన వాడు అంటే నేను అందరినీ పేరు పేరును చెప్పలేను రూపా గారు ఎస్విసిలో నాతో పాటు చాలా సినిమాలు చేశారు కంగ్రాచులేషన్స్ అండి సినిమా ద్వారా చాలా మంచి పేరు వచ్చింది మీకు మీరు ఆల్రెడీ స్టార్స్ మీరు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరంలా ప్రతి ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది దట్స్ వాట్ ఐ కెన్ సే అండ్ ఒక ఒక నలుగురు కమిడియన్స్ కమిడియన్స్ అని అంటాను నేను యాక్చువల్గా ఎందుకంటానంటే నలుగురు కమిడియన్స్ ఫోన్ చేశారు ఫోన్ చేసి చాలా ప్రౌడ్గా ఉందన్న మా కమిడియన్లు అందరూ కాళ్ళ రిలీకల్లా చేశాడు మా వేణు అని చెప్పారు సో నిజంగా ఇప్పుడు వేణు అన్నాడు ఇందాక నేను సినిమాలు యాక్ట్ చేస్తానని కానీ నేనే వాళ్ళు చేస్తున్నా అంటే నిజంగా వేణుని పెట్టుకొని వేణు ట్రై ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా షార్ట్ ఏంటి అని చెప్పినప్పుడు అలా చూస్తాడు అలా చూస్తాడు ఇలా నవ్వే తప్ప క్యాజువల్గా చూస్తాడు నాకు ఏంటి తను డైరెక్షన్ చేసాడు కాబట్టి మన షార్ట్ ఏమన్నా అనుకుంటున్నాను ఎందుకులే వేణు బిజీగా ఉన్నాడు కదా తర్వాత చూస్తుంది లేదు వేణు నువ్వు మూలాలు మర్చిపోయే వ్యక్తివి కాదు ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మా రాజన్న ఒక పక్క వారసుడు జరుగుతోంది వర్క్ సెకండ్ హాఫ్ చూసాను మీ వంశీ ఇరగ్గొట్టాడు మామూలుగా లేదు హరీష్ అసలు ఎమోషన్ సీన్స్ కళ్ళెమ్మని నీళ్ళు వచ్చాయని చెప్పి మళ్ళీ ఒక గంటకు ఫోన్ చేసి ఇప్పుడే బలగం రష చూసాడు హరీష్ అసలు మామూలుగా లేదు ఆయన బలగంకి ఎంత ఎగ్జైట్ అవుతాడో వంశీపడి వెళ్ళి వారసుడికి అంతే ఎగ్జైట్ అవుతాడు బేసిక్గా సినిమా పిచ్చాడు సినిమా అంటేనే ఎగ్జైట్ అవుతాడు డబ్బులు లాభ నష్టాలు లెక్కేసుకోకుండా ఉన్నాడు కాబట్టి ఇవాళ బలగం మన ముందు ఉంది మంచి కథలు మంచి దర్శకులు ఆయన బలగం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా బలగం అందరి పైకి రండి టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఆర్టిస్ట్